శుభ సంకల్పాలు సుఖజీవనం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. గత ఎపిసోడ్లో ఆలోచనల్లో పరిపక్వత దాని గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో వ్యవహారంలో సరళత గురించి తెలుసుకుందాము. వ్యవహారం చేయడం ద్వారానే సంబంధాలు అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంబంధాలు అనుబంధాలలో ఎప్పుడైతే ఆత్మీయత ఉంటుందో అప్పుడు మన జీవితమే స్వర్గతుల్యంగా తయారవుతుంది. మంచి సంబంధాలు కలిగి ఉండాలి అంటే తప్పకుండా మన లోపల మంచి లక్షణాలు ఉండాలి. మరి రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. వ్యవహారం చేసేటప్పుడు ఎందరో మంది మనకు ఎదురవుతూ ఉంటారు. వారితో మనస్తత్వం కలగకపోతే మనకు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మన వ్యవహారంలో మార్పు తెచ్చుకోలేమా అనే ప్రశ్న మనలో వస్తుంది. మరి ఈ విషయాలన్నీ మనకి తెలియజేయడానికి స్టూడియోకి వీనక్కే గారు వచ్చేసి ఉన్నారు. అక్కయ్యని అడిగి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. వీనక్కయ్య, మా తరపున ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం. శాంతి. శాంతి. అక్కయ్య, మనము ఎవరితోనైనా వ్యవహారం చేసేటప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాము మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని. మరి ఇలా రిలేషన్ మంచిగా మెయింటైన్ చేయాలి అని అంటే మన వ్యవహారంలో ఏమైనా మార్పు తెచ్చుకోవాలంటారా? రిలేషన్ని తయారు చేసుకోవటం చాలా సులభం, కానీ రిలేషన్ని మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఏదైనా ఒక పనిని ప్రారంభం చేయొచ్చు, దాన్ని పూర్తి చేయటమే కష్టం. ప్రారంభం సరిగ్గా ఉంటే సగం పని పూర్తయినట్లే, నిర్విఘ్నంగా మనం పని సగం పూర్తి చేసినట్లే అవుతుంది. అంటే మన సంబంధాన్ని తయారు చేసుకునేటప్పుడే, ఆ సంబంధంని తయారు చేసుకునే విధానంలోనే, ఆ సమయంలోనే మన మనసులో ఆలోచనలను మనము సరిగా ఉంచుకోగలిగితే మళ్ళీ మనము సంబంధాన్ని చక్కగా నిర్వర్తించడానికి వీలు పడుతుంది. సంబంధం తయారవుతున్నది ఎక్కడ? వ్యవహారంలోనే. అంటే ఒక వ్యక్తితో మనం ఏదైనా విషయంగా మాట్లాడుతున్నప్పుడు, లేదా ఏదైనా విషయంగా ఒక కొంతమంది వ్యక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవటము, లేదా మన ద్వారా వాళ్ళు తెలుసుకోవటము జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో మనస్తత్వాలు ఎక్కడ కలుస్తుందో, అభిరుచులు ఎక్కడ కలుస్తుందో అక్కడ మనకు స్నేహం కూడా ఏర్పడుతుంది. అయితే సంబంధాలు ఏర్పడటానికి కారణమైనటువంటిది సరళత. ఇక్కడ ఈజీనెస్ ఉంటుంది, ఇక్కడ సరళ స్వభావం ఉంటుందో అక్కడ వ్యవహారం చాలా చక్కగా ఉంటుంది. సరళ స్వభావం లేకపోవటం వలన మనలో ఈగో వచ్చేస్తుంది, అహంభావం ఏర్పడుతుంది, నేను గొప్ప అనిపిస్తుంది, నేను ఇంత ఉన్నాను కదా అనిపిస్తుంది, నేనెందుకు ఎవరికైనా తల వంచాలి, నేనెందుకు నాకు నేనుగా వెళ్ళి ఇతరులకు సహాయం చేయాలి అనిపిస్తుంది, వాళ్ళే నా వద్దకు వచ్చి అడుగుతారులే అప్పుడు చూద్దాం అనిపిస్తుంది. ఇవి మన వ్యవహారంని కొంచెం కఠినంగా చేసేస్తూ ఉంటాయి. మన వ్యవహారంలో ఇలాంటి కఠినత్వం ఉండటం వలన వ్యక్తులు కూడా మనకు దూరం అవుతారు. ఎవరైతే చక్కగా పలకరిస్తారో, పలకరించినప్పుడు ఎవరైతే చక్కగా పలుకుతారో, అలాంటి వాళ్ళను పలకరించడానికి, అలాంటి వ్యక్తులతో సంబంధాలని ఏర్పరచుకోవటానికి చాలామంది ఇష్టపడతారు. మనం పిలిచినా పలకట్లేదు, మనం పలకరిస్తున్నా ఎటో చూస్తున్నారు అంటే అలాంటి వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ఎవరు ఇష్టపడరు కదా, మనం కూడా అంతే. అలాగే మన స్వభావం అలా ఉన్నప్పుడు ఇతరులు కూడా మన గురించి అలాగే అనుకుంటారు. వ్యవహారంలో సరళత అంటే అర్థం ఏంటి? మన మనసులో ఒకటి, మాటలో ఒకటి కాకుండా రెండింటిని సమానంగా కలిగి ఉండటం. మనం మనసులో ఏమనుకుంటున్నాం, మనం మాటలో ఏది మాట్లాడుతున్నాం, ప్రాక్టికల్గా మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఈ మూడు సమానంగా ఉంటే దాన్ని సరళత అంటారు. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే మనకే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే లోపల మనం అనుకున్న ఉద్దేశం అనుసారంగా బిహేవ్ చేయాలా, వ్యవహరించాలా, లేదా బయట ఉన్నటువంటి వ్యవహారం అనుసారంగా మనం వ్యవహరించాలా, ఈ కన్ఫ్యూజన్ అనేది మొదట మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ మనల్ని ఇబ్బంది పెడుతుందో, మన స్వభావము ఎదుటి వారిని కూడా ఇబ్బందికి గురిచేస్తుంది. దీన్ని సరళ స్వభావము అని చెప్పలేము. కావున సరళ స్వభావం అంటే అర్థం ఏంటి? మనం ఏం మాట్లాడాలనుకున్నాము, ఏది చెప్పాలనుకున్నాము,
ఏది మనం తెలియజేయాలనుకున్నామో, మన అభిప్రాయాన్ని ఎలా తెలియజేయాలనుకున్నామో, ఏ పనిని మనం పూర్తి చేయాలనుకున్నామో, ఏ సహాయాన్ని మనం ఇతరుల నుండి తీసుకోవాలనుకుంటున్నాము, మన భావనలు ఏంటివి, ఇవన్నిటిని కూడా స్పష్టంగా మనం తెలియజెప్పాలి. స్పష్టంగా ఇవి తెలియజెప్పాలి అంటే వాటి గురించినటువంటి స్పష్టమైన అవగాహన మనకు లోపల కలిగి ఉండాలి. ఎప్పుడు మనలో స్పష్టమైన అవగాహన ఉంటుందో అప్పుడే వ్యవహారం సరళంగా ఉంటుంది. ఏదైనా ఒక దృశ్యం కానీ ఒక పని కానీ చూడడానికి చక్కగా ఉంది, చాలా చక్కగా పూర్తి చేశారు అంటే దాని వెనుక వాళ్ళు ఎంతగానో కష్టపడి ఉండటం మనకు అర్థం అవుతూనే ఉంటుంది. మొదట ఎంతగా బాగా వర్క్ చేస్తామో బయటకి మనం షో చేసినప్పుడు అది అంత ఈజీగా, అంత అందంగా, అంత న్యాచురల్గా కనిపిస్తుంది. సో మన వ్యవహారం సరళంగా ఉండాలి అంటే మనం మనసులో మొదట ఒక మంచి అంచనా కలిగి ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ పని చేస్తున్నప్పుడు నాకు ఏవైనా సవాళ్ళు ఎదురైతే వాటిని నేను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం నేను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు నేను దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగానే మనం అర్థం చేసుకొని మనం ఒక అంచనా ప్రకారంగా సిద్ధమైతే మన వ్యవహారం చాలా సులువుగా జరుగుతుంది. ఒక ముగ్గు వేస్తున్నాం అనుకుందాం. ఏ ముగ్గు వేయాలి అన్నది మనం మొదటే ఆలోచన చేసుకొని ఉంటే, మనం దాని గురించి ముందుగానే వర్క్ చేసి ఉంటే ఆ ముగ్గు పెట్టేటప్పుడు అందంగా సులువుగా పెట్టడానికి సాధ్యమవుతుంది. మనం పూజా గదుల్లో చూస్తూ ఉంటాం, పూజా కార్యక్రమాల్లో కూడా చూస్తూ ఉంటాం, కొన్ని విశిష్టమైనటువంటి ముగ్గులు అక్కడ గీస్తూ ఉంటారు. ఆ పూజారులు వాటిని గీస్తున్నప్పుడు మనం గమనిస్తే వాళ్ళు మంత్రాన్ని లోపల జపిస్తూ తదేక స్మృతితో ఏకాగ్రతతో టకటక చెయ్యి ఆడిస్తూ ఉంటారు. అది ఎంత అందంగా ముగ్గు తయారైపోతుంది. ఆ ముగ్గు మీద కలశాన్నో లేదా దేవతనో ఉంచి పూజను మొదలు పెడుతూ ఉంటారు. మనకు అది చూడడానికి చాలా విచిత్రంగానూ చాలా ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. వాళ్ళు ముగ్గు పెడుతున్నప్పుడు ఎక్కడ మరొకసారి చెరపకుండానే వాళ్ళు వేస్తూ ఉంటారు. మనకు చూడడానికి అది చాలా సులువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే మనం ప్రయత్నం చేస్తే మనకు వేయటానికే రాదు. కారణం ఏంటి? చూడడానికి ఈజీగా అనిపిస్తుంది, చాలా సరళమైన పనిగా అనిపిస్తుంది, కానీ మనకు మాత్రం అది చాలా కష్టం అనిపిస్తుంది. కారణం ఏంటి? ఈరోజు వాళ్ళు దాన్ని అక్కడ వేస్తున్నారు, మనం చూస్తున్నప్పుడు అంత సరళంగా అనిపించింది అంటే దాని వెనుకలు వాళ్ళు ఎంతో కృషి చేసి ఉంటారు, ఎంతో వాళ్ళు వర్క్ చేసి ఉంటారు దాని గురించి. కాబట్టి వాళ్ళు అవలీలగా అలాగ చేస్తూ పోతారు. ఒకవైపు మంత్ర జపం చేస్తూనే, దేవతా స్తోత్రం పాడుతూనే మరొక వైపు చేత్తో ముగ్గు కూడా గీసేస్తారు. అలాగనే మనకు ఏదైనా ఒక కర్తవ్యం చాలా న్యాచురల్గా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంది అంటే ఆ వ్యక్తులు దానికి ముందుగానే దాని గురించే ఎంతో వర్క్ చేసి ఉంటారు, ఎంతగానో వాళ్ళు పరిశ్రమ చేసి ఉంటారు. ఎంతో శ్రమించిన తరువాతనే సరళీకృతముగా ఒక కర్తవ్యాన్ని పూర్తి చేయటం సాధ్యమవుతుంది. అలాగనే అనేక మంది వ్యక్తులతో మనం వ్యవహరించేటప్పుడు, ఇంకా ముఖ్యంగా భిన్న భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనకు ఎదురైనప్పుడు వారితో వ్యవహరించే తీరు ఎలా ఉండాలి అన్నది మనం ముందుగానే అభ్యాసం చేసి ఉండాలి. అభ్యాసం ఎలా చేస్తాము? వ్యవహారం ద్వారానే. మనం చేసే ప్రతి వ్యవహారంలో కూడా ఒక మంచి అంచనాతో మొదలు పెట్టాలి. పూజారి ముగ్గు వేస్తున్నప్పుడు స్తోత్రం ఎలా చదువుతూ రెండు పనులు కూడా బ్యాలెన్స్గా చేస్తూ ఉంటాడు. స్తోత్రం పాడటంలో తప్పు రాదు, ముగ్గు వేయటంలో కూడా తప్పు జరగదు, పొరపాటు జరగదు. రెండూ కూడా విభిన్నమైనటువంటి పనులు, రెండు రెండు ఇంద్రియాల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు ఇంద్రియాలకు పనిచేస్తున్నది, సలహా ఇస్తున్నది ఒకటే మెదడు. ఆ మెదడును కంట్రోల్ చేస్తూ తను ఈ రెండు పనులు ఎంత చక్కగా చేస్తారు. అలాగనే మనం కూడా మనం ఏ కర్తవ్యం చేస్తున్నప్పటికీ మన బుద్ధిని, మన మనస్సును భగవంతుని పైన జోడించాలి. భగవంతుని మార్గమును ఆలోచన చేస్తూ ఉండాలి. భగవంతుడు నన్ను చూస్తున్నారు, ఈ కర్తవ్యాన్ని భగవంతుడు నాకు ఒక పరీక్షగా ఇచ్చాడు, ఈ పరీక్షలో నేను వీలైనంత ఎక్కువ మార్కులతో పాస్ అవ్వాలి అనే స్పృహను కలిగి ఉండాలి. ఆ స్పృహను మనసులో కలిగి ఉంటూ మనం ఎలాంటి కర్తవ్యం చేస్తున్నామో దానిపైన అటెన్షన్ ఉంచి మనం కర్తవ్యాన్ని పూర్తి చేయాలి.
అప్పుడు మనం చేసే పని చాలా సరళీకృతంగా అవుతుంది. సరళీకృతంగా ఉన్న కర్తవ్యము ఎదుటివారికి అర్థం అవడమే కాక మన మనస్సుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ముగ్గు వేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో మళ్ళీ అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, మొత్తం చెరిపేసి మళ్ళీ మొదలు పెట్టవలసి వస్తుంది. అలాగే స్తోత్రం పాడుతున్నప్పుడు కూడా ఒక్క లైన్ ఎక్కడైనా మిస్ అయితే మొత్తం అక్కడికి ఆగిపోతుంది, మళ్ళీ ప్రారంభం నుండి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మన కర్తవ్యంలో కూడా సరళీకృతం అనే విధానం లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ 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 మనం ప్రయత్నం చేస్తూ ఏ పనినైనా సరే చాలా సరళంగా నేను పూర్తి చేయాలి అనే లక్ష్యం ఉంచుకోవాలి. ఆ లక్ష్యంతో మనం అభ్యాసం చేస్తూ ఉంటే వ్యవహారంలో సరళత అనేది ఏర్పడుతుంది. మనం ఏం చేస్తున్నాము, మనం చేస్తున్న దాని వెనుక ఉద్దేశం ఏంటన్నది మన ఎదుటి వారికి కూడా అర్థమవుతుంది. మనకు సహాయం చేయటానికి ఎవరు సిద్ధపడ్డారో వాళ్లకు అర్థమవుతుంది, వాళ్ళు మనకు సహాయం చేయగలుగుతారు. చాలాసార్లు మనం వ్యవహారం చేసేటప్పుడు ఎన్నోసార్లు అనుకుంటాము వీళ్ళతో నేను మంచిగా వ్యవహారం చేయాలి, మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారని. కానీ ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్ ఎలా ఎదురవుతాయంటే మనం అనుకుంటాం వేరే వాళ్ళకి మంచి చేయాలి అనేసి, వాళ్ళతో సరళంగా ఉండాలి అనేసి, కానీ చాలాసార్లు మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన సంస్కారం ఆటోమేటిక్గా కఠినంగా తయారవుతుంది. సో అప్పుడు కూడా మనం ఆ పరిస్థితుల్లో కూడా సరళంగా ఉండాలి అంటే ఏం చేయాలక్కయ్య? మన కర్తవ్యాల్లో సరళంగా ఉండటము అనేది మనకి ఇష్టమవుతుంది కదా, లక్ష్యం ఉంచుకున్నాం. సో లక్ష్యాన్ని ఇంకొంచెం గట్టిగా చేసుకోవాలి, ఇంకొంచెం దృఢమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే మనకు మార్గం సులువుగా కనిపిస్తుంది. ఎక్కడైతే లక్ష్యం స్థిరంగా ఉండదో అక్కడ మార్గం కూడా కనిపించదు. ఒక గాలిపటం ఎగురుతూ ఉంటుంది గాలిలో, చక్కగా ఆనందంగా ఎగురుతూ ఉంటుంది. ఆ గాలిపటాన్ని ఇంకా ఎత్తుకు ఎగురవేయాలంటే ఆ దారి మన చేతుల్లో ఉండాలి. గాలిపటం ఎంత దూరమైనా ఉంటుంది, గాలిలో పైన ఎగురుతూ ఉంటుంది, కానీ దాని తాలూకు దారం కింద మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఉన్నంత వరకు గాలిపటాన్ని మనం ఎంత చక్కగా ఎగురవేయటానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఎప్పుడు ఆ దారం తెగిపోతుందో గాలిపటాన్ని ఇంకా మనం కంట్రోల్ చేయలేము కదా, అది మన కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. మరి దారం కూడా ఎలా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, చాలా పలసగా ఉంటుంది. సన్న దారాన్ని ఉపయోగిస్తారు, లావు దారాన్ని ఉపయోగించడం గాలిపటం ఎగురవేయటానికి. సో ఆ సన్నటి దారం అనేది ఏది ఉంది అంటే సంబంధము. ఏ కర్తవ్యాన్ని మనం చేస్తున్నామో ఆ కర్తవ్యానికి మనకు ఏదో ఒక సంబంధం ఉంది కదా, అంటే ఏదో ఒక ఉద్దేశంతోనే మనం ఆ పని చేస్తున్నాం. ఎప్పుడు ఆ ఉద్దేశాన్ని మనం కట్ చేస్తామో అంటే మర్చిపోతామో, అది తెగిపోతుందో, ఆ కర్తవ్యం మన చేతుల నుండి జారిపోయినట్లే. అప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యమవుతుందా? సాధ్యం. గాలిపటం గాలిలో ఎగిరిపోయింది, దారం తెగిపోయింది, ఇప్పుడు దాని డైరెక్షన్ని మీరు చేంజ్ చేయగలరా? చేయలేరు. మరి జాగ్రత్త, దారం తెగకుండానే ముందుగానే తీసి ఉంచుకోవాలి. అంటే గాలిపటం ఎగిరేస్తున్నప్పుడు మన గాలిపటం యొక్క దారము మన చేతుల్లో నుండి విడిపోకుండా లేదా తెగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అలాగనే మనం ఒక కర్తవ్యం చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో మనం ఆ కర్తవ్యం మొదలుపెట్టాము, ఆ ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉద్దేశం జ్ఞాపకం ఉంచుకుంటే ఆ పని మన అండర్లోనే ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మీ ఫ్రెండ్కి సహాయం చేస్తున్నాను అన్నారు, మీ ఫ్రెండ్కు ఎందుకోసం సహాయం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళ నుండి సహాయం అందుకోవటానికి అనే ఉద్దేశం చెప్పారు మీరు. సో వాళ్ళ నుండి నేను సహాయం అందుకోవటానికి నేను సహాయం చేస్తున్నాను అంటే సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఉద్దేశాన్ని మీరు మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడైతే మనకు అది జ్ఞాపకం ఉంటుందో అప్పుడు మనం ఫ్రెండ్తో బిహేవ్ చేస్తున్నప్పుడు, వ్యవహరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం. ఎప్పుడు ఈ ఉద్దేశాన్ని మర్చిపోతామో మన ఫ్రెండ్కు మనం ఏదో దానం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. సో ఎప్పుడు నేను నా ఫ్రెండ్కి ఏదో ఉదారంగా చేస్తున్నానని అనుకుంటామో ఈ ఉద్దేశం ఏమైంది, తెగిపోయింది కదా, దారం తెగిపోయింది. సో ఆ మీ ఫ్రెండ్ని మీరు ఇంప్రెస్ చేయాలనుకున్నారు,
సో ఆ ఇంప్రెస్ చేయాలనుకున్నటువంటి మీ ఉద్దేశం దూరమవుతుంది. ఇంప్రెస్ చేయటానికి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీ చేయి దాటి వెళ్ళిపోతుంది. సో దాన్ని మళ్ళీ సరళంగా చేయాలి అంటే కష్టమవుతుంది. ఎగిరిపోయిన గాలిపటాన్ని మీరు మళ్ళీ పట్టుకోవటము, దాన్ని మళ్ళీ ఎగిరేయటం సాధ్యపడదు. మరొక గాలిపటాన్ని తయారు చేసుకుని ఇంకొకసారి ఎగురవేసి ఇంకొకసారి విజయం పొందటమే దానికి మార్గం అన్నమాట. అంతకుమించి వేరే ఉపాయమే లేదు. సో ఎప్పుడైతే భిన్నమైన మనస్తత్వాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, లేదా మన మనస్తత్వానికి సరిపోలినటువంటి వ్యక్తులు లేదా మన స్నేహితులతో కానీ మనం వ్యవహరించేటప్పుడు, ఎలాంటి పని అయినా సరే, ఎలాంటి వ్యక్తులతో మనం వ్యవహరిస్తున్నా సరే, ఏ ఉద్దేశంతో మనం ఈ పని చేయాలనుకున్నాం, ఉద్దేశాన్ని మనం మరవకూడదు. ఉద్దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే మనం అనుకున్న పని సరళంగా పూర్తి అవుతుంది. ఉద్దేశం మారిపోతే అనుకున్నది పూర్తవ్వదు. సరళంగా పూర్తి అవ్వాల్సిన పని ఇంకొంచెం కష్టంగానే అవుతుంది, ఇంకొంచెం చిక్కుగానే అయిపోతుంది. ఫ్రెండ్ని మనం ఇంప్రెస్ చేయాలనుకున్నాము, పైగా రిలేషన్ పాడైంది, రిలేషన్ పాడు చేసుకున్నాము, ఇంప్రెషన్ క్రియేట్ అవ్వలేదు సరే కదా, ఉన్న ఇంప్రెషన్ కూడా బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయింది, పోయింది, బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని సరిచేసుకోవటానికి మళ్ళీ వన్స్ అగైన్ మనం ట్రై చేయాలి. వన్స్ అగైన్ ట్రై చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు మళ్ళీ రాకుండా ఉండటానికి జాగ్రత్త పడుతూ ఉద్దేశాన్ని గుర్తుంచుకుంటూ చేస్తే మన ప్రయత్నంలో ఉన్నటువంటి నిజాయితీని మన స్నేహితులు ఖచ్చితంగా గుర్తిస్తారు. సో వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి మనం ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తున్నాం, ఎంత నిజాయితీగా మనం శ్రమ పడుతున్నాం అనేది గుర్తిస్తారు. సో వాళ్ళు కూడా మన కర్తవ్యానికి సులువుగా సహాయం చేస్తారు. సో సరళంగా పనులు చేయటం వలన కలిగే మొదటి లాభం ఇది. అంటే మనం ఎందుకోసం చేస్తున్నాము అన్న మన ఉద్దేశాన్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటారు. అఖియ, మీరు సరళమైన స్వభావము అంటున్నారు. చాలామంది ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఓకే, ఫలానా వాళ్ళు చాలా సరళమైన స్వభావం ఉన్నవాళ్ళు, అంటే వీళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారనేసి వాళ్ళ నుండి ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి కష్టపడేలా చేస్తారు, వాళ్ళని కష్టపెడతారు. అలాంటప్పుడు మన సరళ స్వభావం మార్చుకోవాలంటారా? అలాంటి సమయంలో మన సరళ స్వభావాన్ని మనం మార్చుకునే అవసరం లేదు, కానీ ఎదుటి వ్యక్తి దృష్టికోణాన్ని మాత్రం మనం తప్పనిసరిగా మార్చాలి. మన స్వభావాన్ని మనం మార్చుకున్నామనుకోండి, నష్టం ఎవరికి? మనకే కదా. భగవంతుని దయ వల్ల మనకు సరళ స్వభావం అన్న గిఫ్ట్ లభించింది. కానీ ఎదుటి వారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, దాని కారణంగా వాళ్ళు మనల్ని చులకనగా చూస్తున్నారు అంటే వారి దృష్టికోణాన్ని మనం మార్చాలి. అంతేకాని మన వద్ద ఉన్న గిఫ్ట్ని మనం పోగొట్టుకోకూడదు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే వారి దృష్టికోణాన్ని మనం మార్చటం అన్నది మన చేతుల్లో లేదు. దృష్టి ఎవరిది? వారిదే. కానీ వారు మనల్ని చెడుగా చూస్తున్నారు, మనల్ని చులకనగా చూస్తున్నారు, తక్కువగా అంచనా వేసుకుంటూ. నిజంగా చెప్పాలంటే సరళ స్వభావం ఉన్న వ్యక్తుల గురించి ఏమీ చేతకాని వాళ్ళు అనే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంటుంది. వీళ్ళు ఏమీ చేయలేరు మనల్ని అనే అభిప్రాయంతో మళ్ళీ మళ్ళీ వాళ్ళు మనల్ని బాధ కలిగిస్తూనే ఉంటారు, లేదా డిఫెండ్ చేస్తూ ఉంటారు, ఏం చేసినా డామినేట్ చేస్తూ ఉంటారు, అణచేసి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇది వాళ్ళ దృష్టికోణం ఉండొచ్చు, లేదా వాళ్ళ స్వభావం ఉండొచ్చు. వాళ్ళ స్వభావాన్ని మార్చటానికి మన మంచి స్వభావాన్ని మనం మార్చుకునే అవసరం ఏమీ లేదు. సో మనలో ఉన్నటువంటి సరళ స్వభావం కారణంగా మనల్ని ఇతరులు డామినేట్ చేస్తుంటారు అని అనుకున్నాం. మనలో ఉన్నటువంటి సరళ స్వభావాన్ని మనము ఎంత విలువైనదిగా మనం గుర్తించి దాన్ని కాపాడుకుంటూ ఎదుటి వ్యక్తికి అది అర్థమయ్యేలాగా చేయాలి. అది వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే కాస్త మనం వాళ్ళకి దూరంగా జరగాలి. మహాత్ముల విలువలు, మహాత్ముల మహనీయత సూర్యుని కాంతి దగ్గరగా చూస్తే కనిపించదు అంటారు. సూర్యుని కాంతిని దగ్గర నుండి చూస్తే అసలు మనం సూర్యుని చూడలేం, దూరం నుండి చూస్తేనే బాగా చూడగలం. ఉదాహరణకు మధ్యాహ్నం సమయంలో సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. ఆ సమయంలో మనం సూర్యుడిని ఎక్కువసేపు చూడలేము, సూర్యుని ఆకారాన్ని కూడా స్పష్టంగా చూడలేము. సాయంత్రం వేళల్లో, ఉదయం వేళల్లో, అంటే అస్తమయ సమయంలోనూ ఉదయించే సమయంలోనూ
సూర్యుడు భూమికి కాస్త దూరంగా జరుగుతాడు. చాలా దూరం ఉండదు, కాస్త దూరం ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో మనం సూర్యుని రూపాన్ని, రంగును, సూర్యుని కిరణాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాం. అలాగనే మనం కూడా ఎప్పుడు వ్యక్తుల మధ్యలో ఎక్కువగా అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతామో అప్పుడు వాళ్ళు మనలో ఉన్నటువంటి సరళ స్వభావాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తుంటారు. మన మంచి విలువను, మన మంచి స్వభావాన్ని ఎదుటి వారు దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఒకటే ఒక కారణము, మనం చాలా ఎక్కువ దగ్గరగా వచ్చాము అని అర్థం. కొద్దిగా మనం దూరం జరిగితే, కొద్దిగా మనం ఆ పరిస్థితి నుండి అతీతం అయితే ఆ వ్యక్తులకు మన విలువ ఏంటి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది సూర్యుని కాంతి ఎంత గొప్పది అని. సూర్యుని వెలుగు ఉండటం వల్ల దినమంతా మనం ఎన్ని పనులు చేసుకోగలిగామో అని అప్పుడు అర్థమవుతుంది. సూర్యుని వెలుగు ఉన్నప్పుడు మనం కాంతిని, అలాగే పగటి సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేస్తాం. సమయం అయిపోతున్నప్పుడు, ఒక దినము పూర్తి అవుతున్నప్పుడు, అరే దినం అయిపోయిందే, అరే టైం అప్పుడే అయిపోయింది, నేను మళ్ళీ దీన్ని ఎలా పోగొట్టుకున్నాను, నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కదా, సరే రేపు తెల్లవారగానే రేపటి దినాన్ని నేను చక్కగా వినియోగించడానికి ప్రయత్నించాలి అని అప్పుడు కానీ వారికి అర్థమవుతుంది. అదేవిధంగానే మనం కాస్త దూరం జరిగితే, కాస్త మనం అటాచ్మెంట్ నుండి పక్కకు వస్తే మన సరళ స్వభావం యొక్క విలువను, అలాంటి మంచి స్వభావం కలిగినటువంటి మన వ్యక్తిత్వం యొక్క విలువను ఆ వ్యక్తులు గుర్తిస్తారు. అలా గుర్తింపు చేయటం మన చేతుల్లోనే ఉంది. మనం అటాచ్మెంట్లోనే ఉంటూ మనలో మార్పు చేసుకోకుండా వాళ్ళను మనం హెచ్చరించటం వల్ల, వాళ్ళని బెదిరించటం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇంకా సంబంధం ఏమవుతుంది, చెడిపోతుంది. మన వ్యవహారం చెడిపోతుంది. మన వ్యవహారంలో సరళత అన్నది ఇంకా కాంప్లికేటెడ్గా తయారవుతుంది, ఇంకా చిక్కులు పడిపోతుంది. కావున సరళ స్వభావం అనే కాదు, ఇతర ఏ మంచి స్వభావంనైనా ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు కొంచెం అక్కడ నుండి దూరం జరగాలి. అక్కయ్య, పుట్టుకతో వచ్చింది, పుడకలతో పోదు అని అంటారు. అయితే చాలామందికి న్యాచురల్గానే సరళ స్వభావం ఉండదు. వాళ్ళు చాలామందితో గొడవ పడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి అలాంటప్పుడు మధ్యలో నుంచి, అంటే చిన్నప్పటి నుండి సరళ స్వభావం లేకపోవచ్చు, మధ్యలో నుంచి సరళ స్వభావాన్ని తెచ్చుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు. సరళ స్వభావము అన్నటువంటిది ఆత్మలందరి సహజ స్వభావము. ఉదాహరణకి, మీరు ఎప్పుడా ఒక మనస్తత్వాన్ని గురించి చెప్పారు, కొందరు ఊరికి ప్రతిదానికి గొడవ చేస్తూ ఉంటారు, లేదా చిన్న చిన్న దానికి రాద్ధాంతం చేస్తూ ఉంటారు, అలాంటి స్వభావం ఉంటుంది వాళ్ళలో అని. వాళ్లకు అలాంటి స్వభావం ఉన్నప్పటికీ వాళ్లకు ఎలాంటి స్నేహితులు ఇష్టమో ఒకసారి చూడండి. వాళ్ళలాగా ఎవరు రాద్ధాంతం చేస్తూ ఉంటారో, వాళ్లతో ఎవరు మాటికి ప్రతిదానికి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటారో, అలాంటి వ్యక్తులతో వాళ్ళు స్నేహం చేయరు. వాళ్లతో మాత్రము ఆపోజిట్ క్వాలిటీస్, అంటే వాళ్లతో ఎవరు చాలా ఓర్పుగా ఉంటారో, స్నేహంగా ఉంటారో, వాళ్ళ మనస్సును అర్థం చేసుకుంటారో, వాళ్ళు రాద్ధాంతం చేసినా వీళ్ళు చికాకు పడకుండా ఉంటారో, అలాంటి వ్యక్తుల్ని వాళ్ళ స్నేహితులుగా ఒప్పుకుంటారు. అంటే స్వభావం వాళ్ళది రాద్ధాంతం చేసే స్వభావం అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి వ్యక్తుల్ని ఇష్టపడుతున్నారు, ఎవరైతే శాంత స్వభావులను, సరళ స్వభావులనే ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారు? వాస్తవంగా వాళ్ళకి ఇష్టమైనది సరళ స్వభావమే, కానీ వాళ్ళలో అది లేదు. కానీ వాళ్ళలో అది ఎందుకు లేదనిపిస్తున్నది? దాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ అది వాళ్ళలో లేకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని రకాల పరిస్థితులు, చిన్నప్పటి నుండి ఉన్న పరిస్థితులు కావచ్చు, వాతావరణం, పుట్టుకతోనే వాళ్ళు చూసినటువంటి వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళను చికాకు పెట్టే స్వభావంలోకి తీసుకుని వచ్చేస్తుంది. ఇరిటేషన్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుండే అలవాటు అయిపోతుంది. ఇరిటేషన్లో ఉండటం, అలాగే రాద్ధాంతం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గెలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఓ, రాద్ధాంతం చేస్తే దేంట్లోనైనా మనం గెలవచ్చు, మనం గొడవ చేస్తే మన గొడవకు భరించలేక ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ ఓటమిని అంగీకరించి మనకి గెలుపుని వదిలేస్తారు,
గెలుపును మనకు వదిలేస్తారు, సో మనం గెలుపొందచ్చు అనే ఒక విషయము చిన్నప్పుడే వాళ్ళ మనసులో ఏర్పడిపోయి ఉంటుంది. అంతేగాని ఏ వ్యక్తి కూడా రాద్ధాంతం చేసే స్వభావాన్ని సహజ సిద్ధంగా కలిగి ఉండడు. ప్రతి ఒక్కరికి కూడా శాంత స్వభావమే ఇష్టం. ఇంతెందుకు ఇంకొక చిన్న ఉదాహరణ చెబుతాను చూడండి. అందరినీ మోసం చేసి, దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి బాగా సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తి వద్ద చాలామంది గ్రూప్ ఉంటుంది. కానీ ఆ గ్రూప్ అంతా తనతో ఎలా ఉండాలని ఆ వ్యక్తి భావిస్తాడు? చాలా సరళంగా, మీరు లోకాన్ని మోసం చేయండి, మీరు లోకాన్ని దోచుకోండి, కానీ నాతో నమ్మకంగా, నాతో మాత్రం నమ్మకంగా ఉండండి అని అంటాడు. తనతో ఎవరు నమ్మకంగా లేరో అలాంటి వ్యక్తులని తన గ్రూప్ నుండి తీసేస్తాడు కూడా. ఒప్పుకోడు. అంటే ఆ వ్యక్తికి వాస్తవంగా ఇష్టమైన గుణం ఏది? నమ్మకం, సరళతత్వం, నిజాయితీ, నమ్మకత్వము, మోసం చేయకుండా ఉండటం, మోసపోకుండా ఉండటం, ఆ వ్యక్తికి అదే ఇష్టం. కానీ పరిస్థితుల ప్రాబల్యం వలన, మంచి క్రమశిక్షణ లభించకపోవటం వలన, మంచి దిశా నిర్దేశం లభించకపోవటం వలన ఆ వ్యక్తి మోసం చేస్తూ లేదా ఇతరుల్ని బాధపెడుతూ, ఇతరుల్ని దుఃఖం కలిగిస్తూ, ఇతరులకి నష్టం కలిగిస్తూ సంపాదించడానికి అలవాటు పడతాడు, అది సులభంగా భావిస్తాడు. దాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి మోసం చేయటం సులభమని అతనికి అనిపిస్తుంది. అలాగనే సరళ స్వభావాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకుంటే సరళ స్వభావులుగా ఉండటం కూడా చాలా సరళం అనిపిస్తుంది, సులువుగా అనిపిస్తుంది. శాంత స్వభావము, సరళ స్వభావం అనేది మన విలువను పెంచుతుంది, మన జీవితాన్ని సంతోషమయంగా తయారు చేస్తుంది. మనం ఏ స్థాయిలో ఉన్నా మన జీవితం సుఖవంతంగా జరగాలి అంటే, మనకి ఎటువంటి శత్రువులు ఏర్పడకూడదు అంటే మనం సరళ స్వభావులుగా ఉండాలి. మరి ఇతరులు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, మనల్ని డిఫేమ్ చేస్తున్నారు అంటే అందులో మనది కూడా చిన్న పొరపాటు ఉంది. మనం అవసరానికి మించి ఎక్కువ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ ఎక్కువ అనేదాన్ని కొద్దిగా తగ్గించి మనం కాస్త డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తే మన మంచి స్వభావము, దాని విలువ అందరికీ తెలిసి వస్తుంది. సరళ స్వభావంతో మనం అందరి హృదయాలను కూడా గెలుచుకోవచ్చు. ఎవరిని బెదిరించకుండా, ఎవరిని దుఃఖ పెట్టకుండా, తిరిగి మళ్ళీ వాళ్ళను అవమానించకుండానే వాళ్ళను మనం మన దారిలోకి తీసుకొని రావచ్చు. అఖియ, మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది, కానీ సమయం లేకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. అయితే చాలా విషయాలు మనం సరళత గురించి తెలుసుకున్నాము. సరళత గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం తెలుసుకోవాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ విషయాల్ని తెలుసుకోవడానికి మరి ఒక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.